Thank you

ज्ञानमस्ति किं ज्ञातुमन्तरम् ज्ञानवर्जिता अज्ञानहीनचित् हि न चित् ज्ञानमस्ति किं ज्ञातुमन्तरम् ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తడం ఈ ఉపదేశ సారం ఇరవై ఆరు శ్లోకాల్లో అనేకమైనటువంటి సందేహాలు మనకు నివృత్తి అయ్యాయి ఇంకేమన్నా ఒకటి రెండు మిగిలి ఉంటే వాటిని కూడాను క్లియర్ చేస్తూ ఉండరు ఈరోజు స్వామీజీ ఆత్మని గురించి మాకు చెప్పారు ఇప్పుడు ఏ విధమైనటువంటి సందేహం మాకు లేదు కాబట్టి జీవేశ్వరుల మధ్య భేదం అనేటువంటిది కూడాను అర్ధరహితమైన విషయం అనేది కూడాను సహేతుకంగా సలక్షణంగా సశాస్త్రీయంగా సతార్కికంగా అర్థం చేసుకున్నాం అయిపోయింది కాబట్టి ఆత్మ అంటే ఏమిటో మాకు తెలిసిపోయింది ఈశ్వరుడు అంటే ఏమిటో భగవంతుడు అంటే ఏమిటో కూడా తెలిసిపోయింది జ్ఞానం అంటే ఏమిటో కూడా అర్థమైపోయింది కానీ ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి ఉండే సందేహం ఏమిటంటే అసలు ఇవన్నీ మాకు ఎందుకండి బాబు ఇవేమన్నా మాకు అన్నం పెడతాయా లేని ఉద్యోగాలు కొనిస్తాయా ఏదైనా స్కూటీ కొని పెడతాయా సింపుల్ అయినా సరే భవనాలు ఏమన్నా ఇస్తాయా ఇవన్నీ మాకు ఎందుకు వీటి యొక్క అవసరం మాకేముంది మాకు కావాల్సింది ఒకటే మేము సుఖంగా ఉండాలి ఎప్పుడూ సుఖంగా ఉండాలి సర్వ సుఖంగా ఉండాలి అన్ని కాలాల్లో సుఖంగా ఉండాలి అన్ని ప్రదేశాల్లో సుఖంగా ఉండాలి అది అక్కడ సుఖంగా ఉండడము అని అంటే కూడాను దేశకాల నిమిత్తాల్ని సంబంధం లేకుండా కాబట్టి పరిస్థితులు మారుతూ ఉండినా నేను సుఖంగా ఉండాలి ఎక్కడున్నా సుఖంగా ఉండాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా సుఖంగా ఉండాలి అన్ని చోట్ల అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో నేను సుఖంగా ఉండాలి నాకు అది ఒక్కటే కావాలి స్వామిజీ ఇవన్నీ ఎందుకు నాకు ఈ దేవుడు జీవుడు ఆత్మ జ్ఞానము ఇవన్నీ మీరు ఎంతో శ్రమపడి చెప్పారు మేము కూడా ఎంతో శ్రమపడి అర్థం చేసుకున్నాం మీరు చెప్పారు శ్రమపడి అనే దాంట్లో మాకు ఏ సందేహం లేదు కానీ చివరి రోజు కనుక ఈరోజు చెప్తున్నా మీరు కూడా శ్రమపడి అర్థం చేసుకుంటు అర్థం చేసుకున్నారు అనే విషయంలో నాకు కూడా ఏ సందేహం లేదు అర్థం కానీ చివరిగా ఇవన్నీ ఎందుకు మనకు సుఖపడితే చాలు కదా అయితే ఏం కావాలయ్యా నీకు సుఖం కావాలి స్వామీజీ నేను సుఖపడాలి ఈ ప్రపంచంలో నాకు ఇంకేం అవసరం లేదు సరే దానికి ఏమిటి విషయం సుఖపడాలనే అభిప్రాయపడ్డాను కనుక ఈ ఆలోచన నాకే ఉంది కాబట్టి నేను సుఖపడ్డానికి ఈ ప్రపంచంలో ఏవో 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 సాధించి పెట్టుకున్న ఏవి ద్రు ద్రు తు. 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 నేను సాధించిన అది ధనం కావచ్చు లేదా పొలం కావచ్చు లేదా ఆభరణాలు కావచ్చు ఆస్తులు కావచ్చు పదవులు కావచ్చు ఇవన్నీ కూడా నేను ప్రయత్నించి సాధించుకున్నాయి ఎందుకంటే వీటి వల్ల నేను సుఖపడతాను అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ సాధించి పెట్టుకున్నా కానీ ఇవన్నీ పొందిన తరువాత నాకు వస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే ఇవన్నీ వస్తే నేను ఆనందంగా ఉంటాను ఇవన్నీ వస్తే నేను సుఖంగా ఉంటానని అభిప్రాయపడ్డాను కానీ ఇవన్నీ వచ్చిన తరువాత నాలో మళ్ళీ ఒక ప్రశ్న పడుతూ ఉంది ఆ ప్రశ్న ఏంటంటే నేను సుఖంగా ఉండడానికి ఏవైతే కావాలి అని అభిప్రాయపడుతున్నానో అవి ఇవి కావేమో పాయింట్ ఇవి కావేమో ఎందుకని ఇవి వస్తే నేను సుఖపడతామనుకున్నాను శ్రమించి పొందాను ఇవన్నీ కూడాను చాలా కష్టపడ్డాను ఏది కష్టపడకపోతే రాదు ఈ ప్రపంచంలో చావు తప్ప మరి ఇంత శ్రమపడి నేను ఇవన్నీ కూడా సాధించి పెట్టుకుంటే వీటి వల్ల నేను సుఖపడలేకపోతున్నా ఇప్పుడు అదే ప్రశ్న పడుతుంది కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఆశించిన ఫలం రావడం లేదు కనుక ఇది నిజమైన సుఖం కాదేమో లేకపోతే సుఖం కలగడానికి ఇంకేదన్నా సాధించాలేమో అనేటువంటి ప్రశ్న పడచ్చు ఇప్పుడు దానికి సమాధానం ఇప్పుడు మనం చూడబోయేటువంటి శ్లోకం ఏంటంటే నాయన నీకు ఇప్పుడు సుఖం కావాలి అవునా అక్కడికే వస్తున్నా అసలు నీ ప్రశ్నకు ఆన్సర్ నేను చెప్పేశాను నువ్వు మళ్ళీ తికమక చేసి ప్రశ్నని ఒక డిఫరెంట్ యాంగిల్లో నా దగ్గర తీసుకొచ్చావు కనుక నేను ఆ కోణంలోనే నీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది కానీ ఆ వచ్చినది కూడా నీకు సమాధానం తృప్తిపరచలా నిన్ను ఎట్లాగైతే నువ్వు ప్రయత్నం చేసి పొందినవన్నీ కూడా నీకు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాయో అట్లాగే నా ఉపన్యాసంలో కూడా నువ్వు సుఖపడలేకపోతున్నావు అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను నీకేం కావాలి నీకు సుఖం కావాలి అంతేనా దాని అర్థం ఏంటి స్వామీజీ నాకు సుఖం కావాలి అని మీలో ఎవరు అడిగినా నేను చెప్పేది ఒక్కటే నువ్వు సుఖం లేనివాడివి ప్లీజ్ యాక్సెప్ట్ దట్ కాదా నాకు సుఖం కావాలి అని ఎవడైతే అడుగుతున్నాడో ఎవరికైతే అది లేదో వాడే కదా అడుగుతున్నాడు కాబట్టి నాకు సుఖం కావాలి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతున్నావో నువ్వు సుఖం లేనివాడివి అని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి నా నాకు సుఖం లేదు కనుక సుఖం కలగడానికి నేను చాలా వాటి వెనక పడ్డాను అవి వస్త్రాలు కావచ్చు వాహనాలు కావచ్చు గృహాలు కావచ్చు ఏవైనా కావచ్చు అవి ఇవి నాకు సుఖాన్ని ఇవ్వలేకపోయినాయి కాబట్టి నేను సుఖం లేకుండా ఉన్నాను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నాకు ఇవన్నీ అవసరం లేదు నేను సుఖపడాలి సుఖంగా ఉండాలి దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గరని నాయన ఒక మాట చెప్తున్నాను సుఖం లేని వాడివిగా ఉండడం ఇప్పుడు అలా ఉన్నావని తెలుస్తుంది ఎప్పుడైతే నాకు సుఖం కావాలని నువ్వు అడుగుతూ ఉన్నావో నువ్వు సుఖం లేని వాడివని నాకు తెలిసిపోతుంది నీకు తెలిసిపోతుంది కానీ ఒక్కటి చెప్పు అలా సుఖం లేని వాడివిగా ఉండడం నీకు ఇష్టమా ఇష్టమైతే మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడుగుతాను స్వామీజీ సుఖం లేనివాడిగా వాడిగా ఉండడం నాకు ఇష్టం లేదు సుఖం లేనివాడు అంటే ఏంటి సుఖానికి భిన్నంగా ఉండడం సుఖానికి భిన్నంగా అంటే దుఃఖంగా ఉండడం కాబట్టి దుఃఖంగా ఉండడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు సుఖం లేకుండా ఉండడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అందుకని ఈ సుఖాన్వేషణ చేస్తూ ఉన్నాను నాకు సుఖం కావాలి సుఖం కావాలి అనేటువంటి అన్వేషణ నా దగ్గర నుంచి కదులుతూ ఉంది అయితే ఒక్కటైనా ఒక మాట చెప్తా శ్లోకం స్టార్ట్ చేయలే నేను గుర్తుపెట్టుకోండి సుఖము దుఃఖము కదా ఈ రెండు నీ అనుభవంలో ఉన్నాయి ఒప్పుకుంటావా నువ్వు సుఖపడినటువంటి సమయాలు ఉన్నాయి దుఃఖపడినటువంటి సమయాలు కూడా ఉన్నాయి నువ్వు సుఖంగా ఉండేటప్పుడు కూడా దుఃఖం వస్తుందేమో అనేటువంటి సమయాలు కూడా ఉన్నాయి కాబట్టి సుఖపడేటప్పుడు కూడా మనిషి నేను అప్పుడప్పుడు చెప్తుంటానే మీకు వాడు డ్రింకు తాగుతూ కూడాను ఏదన్నా కూల్ డ్రింక్ మధ్య మధ్యలో ఇట్లా చూస్తూ ఉంటాడు అయిపోతుందేమోనని కాబట్టి అనుభవించేటప్పుడు కూడా అయిపోతుందనే ఆవేదన ఉందే అని కాబట్టి సుఖాన్ని అనుభవించే సమయంలో కూడాను సుఖం రాకముందేమో ఈ వస్తువు వస్తే సుఖం వస్తుందని అది లభ్యం కావడం కోసంగా శ్రమించడం తీరా వస్తువు వచ్చిన తర్వాత ఇది సుఖాన్ని ఇస్తుంది కానీ ఈ సుఖం ఎంతవరకు ఉంటుందో అనేటువంటి సంశయం ఆ తరువాత అయిపోయిందనుకోండి సుఖం నశించిపోద్ది ఆ సుఖం నశించినటువంటి స్థితి ఏదో అదే దుఃఖం సుఖం లేనిటువంటి స్థితి ఈ రెండు మన అనుభవాల్లో ఉన్నాయి సుఖము ఉంది దుఃఖము ఉంది కాకపోతే ఈ రెండు మన అనుభవాల్లో ఉన్నాయి కనుక ఇంతకీ బాబు ఒక ఒక్క మాట చెప్పు నీ స్వరూపం సుఖమా దుఃఖమా ఇస్ ద క్వశ్చన్ ఎందుకంటే రెండు ఉన్నాయి నీ అనుభవాల్లో నువ్వే చెబుతున్నావు నేను సుఖపడినటువంటి సమయాలు ఉన్నాయి నేను దుఃఖపడినటువంటి సమయాలు కూడా ఉన్నాయి అయితే ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండిట్లో నీ స్వరూపం సుఖమా దుఃఖమా చెప్పు ఏ ఒక్కటైనా కూడాను రెండవది అయ్యేందుకు అవకాశం లేదు క్లియర్నా సుఖమే కనుక నీ స్వభావం అయితే దుఃఖం నీ స్వభావం కాకూడదు ఎందుకంటే దానికన్నా వ్యతిరిక్తమైంది కనుక ఒకవేళ దుఃఖం కనుక నీ స్వభావం అయ్యేటట్లయితే సుఖం నీ స్వభావం అయ్యేందుకు అవకాశం లేదు ఇంతకీ ఏంటి అనేది ఎందుకంటే ఏదైతే మన స్వభావంగా ఉంటుందో అది మన స్వరూపంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మన స్వభావం ఏదో అది మన స్వరూపం స్వభావం గనక పోతే స్వరూపం పోతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వభావం పోతే స్వరూపం పోతుంది ఉదాహరణకి పంచదార తీసుకున్నాం అనుకోండి పంచదార ఎట్లా ఉంటుంది తీయగా ఉంటుంది కాబట్టి తీయగా ఉండడం అనేటువంటిది పంచదార యొక్క స్వభావం క్లియర్నా ఒకవేళ ఏదైనా ఒక మనం ఒక రసాయనిక చర్య ద్వారా ఆ పంచదారలో ఉండేటువంటి తీపిని వేరు చేసేసాం అనుకోండి అప్పుడు దాన్ని పంచదారని మీరు అంటారా చెప్పండి ఇప్పుడు ఏదో విధంగా పంచదారలో ఉండేటువంటి తీయదనాన్ని వేరు చేసేసాం ఏదో కెమికల్ యాడ్ చేసి వేరు చేసేసాం ఇప్పుడు ఆ ముద్దు ఉంది పంచదార కానీ తీయగలేదు అప్పుడు దాన్ని మీరు పంచదార అంటారా అంటున్నాను నేను ఎందుకంటారు ద పాయింట్ ఏ దాని స్వభావం పోయింది కదా స్వరూపం పోయింది క్లియర్ స్వభావం ఎప్పుడైతే పోయిందో స్వరూపం పోయింది అట్లాగే అగ్ని ఉంది వేడి అనేటువంటిది హీట్ ఏదైతే ఉందో అది అగ్ని యొక్క స్వభావం అదే అగ్నిని మనం నీళ్లు పోసి ఆర్పేసామనుకోండి అప్పుడు దాన్ని అగ్ని అంటారా ఎవరైనా లే బొగ్గు అంటారేమో ఎందుకని వేడిగా ఉండడం అనేటువంటిది అగ్ని యొక్క స్వభావము ఎప్పుడైతే ఆ వేడిని అది కోల్పోయిందో ఇంకా దాన్ని అగ్ని అనడానికి అవకాశం లేదు చల్లగా ఉంది కనుక బొగ్గు అని పిలిచినా కూడా పిలుచుకోవచ్చు కాబట్టి దీన్ని బట్టి మనకు ఒకటే అర్థం అవుతుంది ఈ టూ ఎగ్జాంపుల్స్ చాలు ఏదైతే మన స్వభావంగా ఉంటుందో అది మన స్వరూపంగా ఉంటుంది స్వభావమే కనుక పోతే స్వరూపం పోతుంది క్లియర్ ఇంకేమన్నా ఉంది ఇప్పుడు ఇంతకీ మన స్వరూపం ఏది అనేది ప్రశ్న ఏదైతే మనకు స్వరూపంగా ఉంటుందో నాయన అది మనకు భారం కాకూడదు ఎప్పుడు అవునా అది మంచి చెడు అనేది వేరే విషయం స్వరూపం అనేటువంటిది భారం కాకూడదు బాధను కలిగించకూడదు స్వరూపం బాధను కలిగిస్తుంది ఎందుకని అది మన స్వరూపమే కదా మన స్వభావం ఇప్పుడు పాములో విషం ఉంది ఇది చూడండి ఎట్లా తమాష పాములో విషం ఉంది కదా ఆ పాములో ఉండేటువంటి విషయం ఓ విషం పాముకు ఏ విధమైన హాని చేయడం లేదు ఒప్పుకుంటారా ఎందుకనే తెలుసా దాని స్వభావం గనక అదే విషం కనుక మన దేహంలో కనుక ఎక్కిందంటే మన ప్రాణం తీస్తూ ఉంది కాబట్టి ఏ విషమైతే పాములో ఉంటే దానికి హాని కలగడం లేదో హాని కలగకపోవడానికి కారణం అదే ఏంటి అది దాని స్వభావము దాంట్లో విషం ఉంది అది దాని స్వభావం కనుక అదే స్వరూపంగా మారింది కాబట్టి విషం ఉన్నా కూడాను దానికి ఏ బాధ లేదు కాబట్టి స్వరూపం ఏదైతే ఉంటుందో దానివల్ల మనకు బాధ కలగకూడదు భారం అనేటువంటిది ఉండకూడదు అదే స్వరూపం అంటారు లేకపోతే స్వరూపం కాదు క్లియర్నా ఇప్పుడు చెప్పండి మీ స్వరూపం సుఖమా దుఃఖమా అది విషయం స్వరూపం ఒకవేళ మీ స్వరూపం కనుక దుఃఖమైతే యు విల్ బి వెరీ హ్యాపీ దుఃఖంతో ఆనందంగా ఉండగలరు మీ సుఖం సుఖం కనుక మీ స్వరూపం అయితే ఆనందంగా ఉండగలరు ఇప్పుడు దీన్ని బట్టి ఈ మాత్రం ఇంట్రడక్షన్తో నాకు ఒక మాట చెప్పండి మీ స్వరూపం సుఖమా దుఃఖమా దుఃఖమా సుఖమా నన్ను అడిగింది ఏంది నువ్వు క్వశ్చన్ స్వామీజీ నాకు ఇవన్నీ ఏమొద్దు సుఖం కావాలి క్యా బాధాయ్ ఇప్పుడు నీ దగ్గరే చెప్పించాను నేను నువ్వే అంటున్నావు నీ స్వరూపం అంటే సుఖమని మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు ఏదో కన్ఫ్యూషన్ ఉంది ఏదో కన్ఫ్యూజన్ ఉంది స్వరూపం విషయంలో కన్ఫ్యూజన్ ఉంది అది కూడా రిలే మనం రిమూవ్ చేసుకోవాలి किं स्वरूपमीत्यात्मदर्शने अव्यया भवा पूर्णचित्सुखम् किं स्वरूपमिति आत्मदर्शने अव्यया भव आपूर्णचित्सुखम् किं स्वरूपमीत्यात्मदर्शने अव्यया भव आपूर्णचित्सुकम् కిం స్వరూపం ఇది ముందు శ్లోకం అర్థం చేసుకోండి కిం స్వరూపం నా స్వరూపమేమిటి ఇది అని కనుక మనం ప్రారంభం చేస్తే ప్రశ్నించి ఆత్మదర్శనే నేనేమిటి నా స్వరూపమేమిటి అని కనుక ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఏంటంటే ఆత్మదర్శనము ఇప్పుడు ఆత్మదర్శనం అంటే ఏంటో మీకు తెలుసు కదా అదే దీంట్లో కూడా జరిగేది నా స్వరూపం ఏమిటని కనుక నువ్వు ప్రయత్నం చేసావా ఆత్మదర్శనం జరుగుతుంది కదా మరి ఆత్మదర్శనం అన్నప్పుడు దాని స్వరూపం ఏమిటి స్వామీజీ మన స్వరూపం ఆత్మదర్శనము ఏంటది అవ్యయ ఫస్ట్ పాయింట్ అవ్యయ ఒకటి అభవ ఆపూర్ణ చిత్సుకం నాలుగు అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుకం అర్థమవుతుంది నీ ప్రశ్నకు సమాధానం దాంట్లోనే ఉంది లాస్ట్లో సుఖం అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుకం సుఖం అది నీ క్వశ్చన్ నేను సుఖపడాలి కాబట్టి నాకు ఇవన్నీ అవసరం లేదు నేను సుఖపడేటువంటిది ఏదో చెప్పు అని అడిగావు కదా వస్తుంది ఇది దాంట్లోనే ఉంది కాబట్టి నా స్వరూపం ఏమిటి అని కనుక నువ్వు ప్రశ్నిస్తే ఆత్మే నీ స్వరూపము ఆత్మ దర్శనం అవుతుంది ఇక్కడ దర్శనం అంటే ఏంటి నాయన జ్ఞానం జ్ఞానపూరితంగా దర్శనం అవుతుంది అంటే సాక్షాత్కృతం అది సాక్షాత్కారం అంటే సాక్షాత్కృతం అంటే దర్శనం అంటే ద్రష్ట దృశ్యము దర్శనము అనే మూడు కాదు మూడు కనుక ఉన్నాయి అని అంటే అది మళ్ళీ ద్వైతం అయిపోతుంది కాబట్టి ద్రష్ట దృశ్యము దర్శనము లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అంతా తానుగా ఉండేటువంటి జ్ఞానం జ్ఞేయ జ్ఞాన అమలు జ్ఞానములు మూడు ఏవైతే ఉన్నాయో అవన్నీ తానే అనేటువంటి ఏకీకృతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే దర్శనం అని ఇంతకుముందు మనం క్లియర్గా తెలుసుకున్నాం ఇంకా మీకు సందేహం లేదనుకుంటున్నాం దాని విషయంలో కదా ఆత్మదర్శనం అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుకం కాబట్టి దాని యొక్క స్వరూపం ఏమిటంటే ఈ నాలుగుగా తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి కిం స్వరూపం ఇది నా స్వరూపం ఏమిటి స్వామీజీ అని అంటే ఇదో ఒక మాట చెప్తుంది ఏంటి నీ స్వరూపం కిం స్వరూపం ఇది అంతవరకే తర్వాత చెప్తాను మిగతాయి కిం స్వరూపం ఇది కిం స్వరూపం ఇది అని అంటే నా స్వరూపం ఏమిటి ఇప్పుడు నువ్వు లేచి స్వామీజీ నా స్వరూపం దుఃఖము అని నువ్వు అన్నావనుకో అది సత్యమా అని నేను అడుగుతా చెప్పండి దుఃఖం నీ యొక్క స్వభావమా ఎందుకు కాదు అదే గనక నువ్వు నీ స్వభావం అయితే దుఃఖము గనక నీ స్వభావం అయితే దాని నుండి విడిపడాలి అని నువ్వు అనుకోవు ఎందుకని స్వభావం కదా అది మంచి ఆ చెడు కాదని బాగా అర్థం చేసుకోండి అందుకనే నేను తేలి ఎగ్జాంపుల్ ఇచ్చాను లేదు పాము ఎగ్జాంపుల్ ఇచ్చాను పాములో ఉండేటువంటిది విషమే అయినా అది చెడని అని నువ్వు అనచ్చు అది వేరే విషయం పాముకు మంచే కాబట్టి మంచి చెడుల సమస్య కాది ఏదైతే స్వరూపం ఉందో అది బాధను కలిగించదు పాములో ఉండేటువంటి విషము పాముకు బాధను కలిగించడం లేదు దుఃఖమే కనుక నీ స్వరూపం అయ్యేటట్లయితే దుఃఖమే కనుక నీ స్వభావం అయితే ఏదైతే స్వభావంగా ఉంటుందో అదే స్వరూపంగా ఉంటుంది కనుక దుఃఖము నీ స్వభావంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు దుఃఖం వస్తే అప్పుడు ఆనందంగా ఉంటావు కాబట్టి నేను శాడిస్ట్ అయిపోవడం మంచిది అనుకుంటాడు అప్పుడు ఎందుకని ఎప్పుడు ఏడుస్తూనే ఉండొచ్చు వాడు ఏడవడమే కాకుండా ఇతరులను కూడా ఏడిపిస్తూ ఉండొచ్చు శాడిస్ట్ లేనా కాబట్టి దుఃఖమే కనుక నీ స్వరూపం అయ్యేటట్లయితే దాన్ని వదులుకోవాలని నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయవు ప్రియంగా అనుభవిస్తావు దుఃఖాన్ని అని నువ్వు ఎప్పుడు అనుకోవు అనుకుంటావా అనుకో ఎప్పుడైతే దుఃఖం నీ యొక్క స్వభావం కాదని తెలుస్తూ ఉందో ఎందుకని అదే స్వభావం కనుక అయితే దుఃఖం మన కష్టాన్ని కలిగించదు నాయనా క్లియర్ ఒక్కొక్క పాయింట్ క్లియర్గా పెట్టుకోండి మనసులో ఇప్పటివరకు ఎట్ల అట్లాగే దుఃఖం కనుక మన స్వభావం అయితే అది మన కష్టాన్ని కలిగించదు కాబట్టి ఎప్పుడైతే అది కష్టాన్ని కలిగిస్తూ ఉందో అది మన స్వభావం కాదు దానికి భిన్నంగా ఉండేది ఏదో అది మన స్వభావం అయి ఉండాలి దుఃఖం మనకు కష్టాన్ని కల్పిస్తూ ఉంది కనుక దుఃఖం మనకు స్వభావం కానీ కాదు అప్పుడు ఏది మన స్వభావం సుఖం క్లీ సుఖం మన స్వభావం దానికి ఎక్కడైతే మనకు అవాంతరాలు వస్తూ ఉంటాయో అక్కడంతా మనం ఆలోచిస్తూ ఉంటాం అంటే సుఖం పోయి కనుక దుఃఖం వస్తూ ఉంటే అది ఎంత చిన్నదైనా కావచ్చు నువ్వు పోతూ 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 ఉన్నావు ముల్లు గుచ్చుకున్నది ముందుకు పోలేవు ఆగి ముల్లు తీసుకొని తర్వాత ముందుకు పోతావు ఎందుకని కాలిలో ముళ్ళు గుచ్చుకోవడం ఏదైతే ఉందో అది నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది కనుక దుఃఖాన్ని తొలగించుకొని నువ్వు ముందుకు ప్రయాణం కొనసాగిస్తావు నీ షూలో మధ్యలో ఒక్క రాయి పడింది అనుకోండి నడవలేడు మనిషి ఆగి షూని తీసి రాయిని పడేసి షూ వేసుకొని మళ్ళీ పోతాడు ఎందుకని ఆ మాత్రం దుఃఖాన్ని కూడాను సహించలేకపోతున్నాం ఎక్కడైతే కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చినటువంటి చోట ఆ కష్టాన్ని దూరం చేసుకొని మనం పోతూ ఉన్నాము దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కష్టం ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఎలా వచ్చినా దాన్ని భరించలేకపోతూ ఉన్నాం గనక అది నా స్వరూపం అయ్యేందుకు అవకాశం లేదు అదే గనక నా స్వరూపం అయితే విషాన్ని పాము ఎట్లాగైతే భరించిందో అట్లాగే నేను దుఃఖాన్ని భరించగలిగి ఉండేటువంటి వాడిని అలా భరించలేకపోతున్నాను కనుక దుఃఖం అనేటువంటిది నా స్వభావం కాదు కాబట్టి అది నా స్వరూపం అయ్యేందుకు అవకాశం లేదు కిం స్వరూపమితి ఎప్పుడైతే అది నా స్వభావం కాదో దానికి భిన్నమైంది ఏదో అదే నా స్వభావం అయి ఉండాలి అదేంటది సుఖం అదేంటది సుఖం స్వామీజీ ఆ సుఖమే మేము చెప్పేది కూడా ఆ సుఖం కోసమే ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో ఉండే వస్తువులను పోగు చేసుకుంటున్నాం ప్రపంచంలో ధనాన్ని పోగు చేసుకుంటూ ఉన్నాం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులను సాధించుకుంటూ ఉన్నాం ప్రపంచంలో పదవులను సంపాదించుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అని అంటే ఆ సుఖం కోసమే కానీ వాటి వల్ల రావడం లేదని తెలుసుకున్నాం అందుకని కిం స్వరూపం అన్నాం ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏమని నీ స్వరూపం సుఖమే అని తెలిసిపోయింది కదా నీ స్వరూపం సుఖమని తెలిసినప్పుడు ఇంకా నీకు దుఃఖమేముంది నీకు దుఃఖమేముంది చెప్పు ఉంది లేదా ఉండబట్టేగా సార్ నన్ను అడిగింది ఫస్ట్లోనే అన్నాను కదా నాకు సుఖం కావాలని నువ్వు అన్నప్పుడే నువ్వు సుఖంగా లేవు అని నేను అన్నాను కదా దుఃఖంలో ఉన్నావు అందుకనే సుఖం కావాలనుకుంటున్నావని ఇప్పుడు ఈ మాత్రం డిస్కషన్లో మనకు అర్థమైంది ఏంటంటే నువ్వు సుఖమే నువ్వు సుఖమని నీకు తెలిసిపోయింది కదా నీకు ఎంత ఎక్కడ డౌట్ ఉందా మరి ఎందుకు దుఃఖం వచ్చేది ఎందుకు వచ్చింది నీకు చెప్పనా అజ్ఞానం చేత వచ్చింది అజ్ఞానం చేత నేను దుఃఖి అనుకుంటున్నాడు యాక్చువల్గా హీ సుఖి నీవు సుఖ అయినా అహం దుఃఖి నేను దుఃఖిని అనుకుంటున్నాడు ఎందుకని అజ్ఞానం చేత ఏం అజ్ఞానం ఏదో జ్ఞానం లేకపోవడం అజ్ఞానం అంటే ఏ జ్ఞానం అంతే నేను సుఖిని సుఖస్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల నేను దుఃఖిని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి అజ్ఞానమే ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి సుఖం కోసం నేను ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే నేను దుఃఖీ దుఃఖంలో ఉండేటువంటి వాడిని ఇది ఎలా కలిగింది స్వామీజీ నీకు అయ్యా నాకు అజ్ఞానం ఉండడం చేత సరేనా ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటి తమట చదవండి చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను నేను కాబట్టి నీ స్వరూపం ఏంటని ప్రయత్నం చేశాము కొద్దిపాటి ఇంట్రొడక్షన్తోనే నీ స్వరూపం సుఖమని తేలిపోయింది నువ్వు సుఖమన్న తర్వాత మళ్ళీ సుఖాన్ని కోరేది ఏంటి నువ్వే సుఖం కదా నువ్వు సుఖమై ఉండి సుఖాన్ని కోరుతున్నావు అంటే ఇది ఎట్లా ఉందంటే పంచదార తీయదనం కావాలని లడ్డును పోయి ఆలింగనం చేసుకున్నట్టుంది ఓసి నీ దుంపదేగా అసలు ఆ లడ్డులో లేదే తీపి నీ వల్లనే లడ్డుకు తీపి వచ్చింది పిచ్చిదన క్లియర్నా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి జ్ఞవల్క మహర్షి నీవు నీకు ప్రియం కనుకనే ఇంకోటి ప్రియంగా కనపడతా ఉంది కారణం ఏంటో తెలుసా సుఖస్వరూపుడివి నీవే గనక ఆత్మరస్తు కాయ సర్వం ప్రియం భవతి కాబట్టి అజ్ఞానం అనేటువంటిది నా స్వరూపం కాని కాదు నేను అజ్ఞానంలో ఉండొచ్చు ఇది చూడండి తమాషా అజ్ఞానం నా స్వరూపం కాదు నేను అజ్ఞానంలో ఉండొచ్చు ఎందుకని అజ్ఞానంతోనే పుట్టాను సార్ నాకు పుట్టుకతోనే అజ్ఞానం ఉంది అసలు తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు మా అమ్మ ఉంటే కొంత టైం వచ్చినప్పుడు కూడాను మా నాన్న దగ్గరకు వచ్చే అంటే నేను ఇటు తిరిగాను ఎందుకంటే అమ్మతోనే సంబంధం కానీ ఆ ఈడియట్తో కాదు సరే అప్పుడు ఆయన ఇటు తిరిగి నా పక్కకి వచ్చిన ఇటు తిరిగి అప్పుడు అమ్మ చెప్పింది నాన్న నాయన డాడీరా ఎవరో డాడీ అమ్మ చెప్తే తెలిసింది ఈ డాడు మ్యాడు ఇవన్నీ అంతకుముందు తెలియలే కాబట్టి పుట్టుకతోనే నేను అజ్ఞానంతో పుట్టాను తల్లిదండ్రుల విషయంలోనే నాకు అజ్ఞానం ఉంది ప్రపంచానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో నాకు అజ్ఞానం ఉంది అందుకని జ్ఞానాభిలాష ఎందుకు వస్తుందో తెలుసా నాకు అజ్ఞానం సహజంగానే ఉన్నట్టు కనపడుతుంది కనుక ప్రతి విషయంలో ఇది ఏమిటి అది ఏమిటి అది ఏమిటి ఇప్పుడు మార్కెట్ పోతే వెయ్యి అడుగుతాం మనం కంప్యూటర్ మనం ముందు పెడితే వెయ్యి అడుగుతాం ఇదేంది అదేంది అదేంది ఇదేంటి అని అర్థమవుతుంది కాబట్టి ఇవంతా వీటికి సంబంధించినటువంటి అజ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి అజ్ఞానాన్ని ప్రశ్నించి ఇది ఏమిటి అని అడిగి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అజ్ఞానాన్ని గురించి పట్టించుకోకపోతే ప్రశ్నించవలసిన అవసరం లేదు కాబట్టి ఏది నాకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అక్కడ కూడా నా స్వరూపం తెలుస్తూ ఉంది ఏమని జ్ఞానం కిం స్వరూపం ఇది జ్ఞానం జ్ఞానమే నా స్వరూపం కనుక జ్ఞానాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నా ఒకవేళ అజ్ఞానమే ఉండొచ్చు దానికి సంబంధించి కానీ జ్ఞానం కలగాల జ్ఞానం కలగకపోతే ఉండకపోతున్నా ఉండలేకపోతున్నాను అదే అజ్ఞానం ఉంటే నేను పట్టించుకోవడం లేదు కాబట్టి జ్ఞానం నాకు కావాలి అది నా స్వరూపంగా తెలుస్తుంది ఎక్కడైనా పది మంది గుమిగూడు ఉన్నారనుకోండి మనం పోతూ ఉన్నాం చాలా అవసరమైన పని ఉంది పది మంది గుమ్మిగూడు ఉన్నారు వెంటనే మనం సైకిల్ మీద పోతూ ఆపి స్కూటర్ మీద పోతూ ఆపి దిగి అక్కడికి వెళ్ళి ఏం సార్ ఏం జరిగింది ఏం జరిగింది ఏదో జరుగుతుంది ఒక మాట చెప్తాను అంటారా ప్రపంచంలో ఏం జరిగినా నీకు ఒరిగేది ఏం లేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ప్రపంచంలో ఏం జరిగినా నీకు ఒరిగేది ఏం లేదు దట్ ఈజ్ ఉపదేశ సారం అందువల్ల హుయా కోహం అహం కహ నేనెవరు నీ విషయం ముందు తెలుసుకోవాలి ఇప్పుడు పోయాడు ఏం చేస్తాడు తెలుసుకొని వరకు ఎన్నో తెలుసుకున్నాం కదా మనం చీపురు కట్ట దగ్గర నుంచే చీపురు కట్ట కూడా తెలియదు కదా నాయన చిన్నప్పుడు అమ్మ కదా చెప్పేది నాయనా ఆ చీపురు ఎత్తుకో అంటే అక్కకు చెప్తూ ఉంది నేను ఆ చీపురుడు తీసుకుని చిమ్ము అంటే ఆమె బోయి ఆ చీపురు తీసుకున్నప్పుడు ఇంకా చిన్న బిడ్డ ఉండాల ఇంట్లో ఓహో దీన్ని చీపురు అంటారా అని అది జ్ఞానం కాబట్టి ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మనకు అజ్ఞానమే ఉంది జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అజ్ఞానం పోతూ ఉంది ఈ విధంగా అయింది కాబట్టి అక్కడ అంతమంది జేరుంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయాడు గుమిగూడారు చాలామంది ఇంతకీ ప్రాణం ఉందా లేదా అంటున్నారు ఇతను అడిగాడు ఏంటండి ఏంటండి యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయింది ఇప్పుడే పోయి అది అడు పెట్టారు చూసారా ఆ లారీ అండి లారీ కిందనే పడిపోయింది చాలా స్పీడ్గా వచ్చాడండి లారీ వాడు అంటే కొంత అంటున్నారు ప్రాణం ఉందా పోయిందా చూడండి నీళ్లు తీసుకొని రండి అని అంటూ ఉంటే వీడెవరో తెలుసా టీవీ రిపోర్టర్ ఎవరు హీరో హీరో ఆఫ్ దిస్ అనెక్డోట్ అప్పుడు టీవీ రిపోర్టర్ ఇతను తొందరగా కనుక దీన్ని గనక ఇప్పుడు ఇమీడియట్గా పోతా ఉంది న్యూస్ బ్రేకింగ్ న్యూస్ దాని పేరేంటి తలలు బ్రేక్ అయ్యాయి అప్పుడు బ్రేకింగ్ న్యూస్ దానికి ఇచ్చేస్తే మన ఛానల్కి మంచి పేరు వస్తుంది మన వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు ఒక ఇంక్రిమెంట్ కూడా వస్తుందని పరిగెత్తుకుంటూ పోయాడు ఎటుపోవడానికి లేదు జనం ఉంటారు అప్పుడు ఒక్కసారి అరిచాడు సార్ ఆ చచ్చిపోయింది ఎవరో కాదు సార్ మా ఫాదర్ సార్ ఎవరో కాదు సార్ చచ్చిపోయింది హీజ్ మై ఫాదర్ అనగానే అందరూ దారిచ్చేశారు లోపలికి వెళ్ళిపోయాడు లేకపోతే తెలియదు ఎవరు అని అక్కడికి పోయేటప్పటికీ చచ్చిపోయింది మాత్రం వాస్తవమే కానీ ఎవరు తెలుసా డిదే గాడిదే సార్ తెలివి సార్ ఇదంతా ఇది తెలివే టూ క్లెవర్ అయినా అర్థమవుతుంది ఇప్పుడు అందరూ చూశారు ఒక్కసారి ఈ చచ్చిపోయిన ఆయన కొడుకు ఎట్లా మాట్లాడాడు అతనికి మాటలు రావే ఇంతకు వచ్చింది ఎవరు అని ఒకడు అన్నాడు అప్పుడు అందరు కలిసి ఏం చెప్పారు తెలుసా చెప్పండి నేను అనలేదు ఐ ఐమ్ నాట్ రెస్పాన్సిబుల్ నేన మీరందరూ అన్నారు చూచరా అది తమాషా కాబట్టి ఏదో ఏదో తెలుసుకోవాలని ప్రపంచంలోకి వెళ్ళి ఏవేవో తెలుసుకొని భంగపడడం తప్ప భంగపడడం తప్ప దుఃఖానికి గురి కావడం తప్ప అవమానాల పాలు కాలడం తప్ప ఈ ప్రపంచంలో ఇన్ని తెలుసుకొని జీఎస్టీతో సహా ఏమి సాధించా చెప్పని నేను అడుగుతున్నా ఏమీ లేదు ఎందుకో తెలుసా ఎన్ని నువ్వు తెలుసుకున్నా నీకన్నా అన్యంగా ఉండేటివే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు నువ్వు అడిగేది ప్రశ్న ఏంటి తెలుసా నన్ను నాకు సుఖం ఎట్లా అడుగుతున్నావు అంతేగాని ప్రపంచానికి సుఖం అని నువ్వు నన్ను అడగలేదు నాకు సుఖం ఎట్లా కలుగుతుంది స్వామిజారిని నువ్వు అడిగినప్పుడు నీ నువ్వు ప్రధానమైనటువంటి విషయం నీ మీద కేంద్రీకృతం ఉంది ఆ విషయం అంతా కూడాను కాబట్టి ఇప్పుడు చూస్తే అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నావే కానీ ఇలా భంగపడుతూ ఉన్నావే కానీ ఇలా బాధపడుతూ ఉన్నావే కానీ ఇన్ని తెలుసుకొని నువ్వెక్కడా సుఖపడలేకపోతున్నావు గనక ఇప్పుడు అడుగుతున్నావు కిం స్వరూపం ఇది కాబట్టి ప్రపంచం ఎలా ఉన్నా దాన్ని తెలుసుకొని నువ్వు సాధించేది లేదు నువ్వు ఏమిటో నీకు తెలియాలి ఓకే నువ్వెవరు ఉపదేశారం ప్రకారం చెప్పండి నువ్వెవరు ఆత్మే కదా ఏనాయన నీ స్వరూపం ఏమిటి అంటున్నావు అవ్యయ అభవ అపూర్ణ చిత్సుకం ఇది నీ స్వరూపం సార్ ఇప్పుడు వచ్చేస్తుంది నీకు ఆన్సర్ కదా ఎట్లాగంటే అవ్యయ ఫస్ట్ పాయింట్ నీ స్వరూపం చెప్తున్నాను అవ్యయ అంటే అస్య వ్యవహ అస్య వ్యయ వినాశో వికారో నవిద్యతే ఇతి ఇది వ్యయం అంటే నశింపు కదా అస్య దాని యొక్క అస్య వ్యయ వినాశో వికారో నవిద్యతే ఇది దానికి వినాశం లేదు సార్ అందువల్ల అది అవ్యయమైంది దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు నీ స్వరూపం మారేది కాదు నీ స్వరూపం ఆత్మ అని అన్నావు గనక ఆత్మ మారేది కాదు దాంట్లో మార్పు లేదు వికారం లేదు చేంజ్ లేదు మాడిఫికేషన్ లేదు డిక్లైన్ వినాశము లేదు కదా ఇప్పుడు దేహం ఉంది దీంట్లో వికారం ఉంది కారణం ఏంటంటే షడ్భావ వికార పూరితంగానే అది పుట్టింది అస్థి జాయతే వర్ధతే విపరణమితే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్భావ భావ వికారవత స్థూల శరీరం కాబట్టి ఈ ఆరు వికారాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి వికారం ఉంది దేహం అయితే అట్లాగే మనసు అనుకోండి అది మార్పు చెందుతూ ఉంది మాడిఫికేషన్ ఉంది మన మనసులో వృత్తులు మారుతూ ఉన్నాయి ఏ ఒక వృత్తి మరొక వృత్తి కాదు అనేకమైనటువంటి వృత్తులు నీ మనసులో కదులుతూ ఉన్నాయి ఒక వృత్తి మరొక వృత్తి అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి వృత్తులు మార్పు చెందుతూ ఉన్నాయి కనుక మనసు మార్పు చెందుతూ ఉంది దేహం మార్పు చెందుతూ ఉంది చివరికి దేహం ఒక దశలో నశించిపోతుంది దాన్ని తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు లేదా పూడ్చిపెట్టేస్తారు పిడికిడి బూడిదిగా మారిపోతుంది లేదా మట్టిలో మట్టిగా కలిసిపోతుంది జస్ట్ ఈ ఈ ఈ వ్యవహారాలన్నీ కూడాను ఈ వికారాలు దానికి లేవు దే ఆర్ ఫార్ ఇట్ ఈస్ అవ్యయ నవ్యయ ఇది అస వ్యయ వికారో వినాశో న విద్యతే ఇది అవ్యయ ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి అది అవ్యయం గనక ది పాయింట్ నీకు దానివల్ల కలిగే సుఖం కూడా ఎలా ఉంటుంది నాయనా ఎస్ అవ్యయంగానే ఉంటుంది ఎందుకని ఇక్కడ మనకు సుఖాలు కలుగుతూ ఉన్నాయి మొదట అన్నాం సుఖము మన అనుభవంలో ఉంది దుఃఖము మన అనుభవంలో ఉంది క్లియర్నా కానీ ఈ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిపోతూ ఉన్నాయి సుఖం వస్తుంది ఒక కారణంగా ఆ తర్వాత కారణం పోతే సుఖం పోద్ది అందుకని నైమిత్తిక సుఖాలు అన్నావు అంటే ఒక నిమిత్తంగా వస్తాయి ఒక కారణంగా వస్తాయి నిమిత్తాపాయే నైమిత్తికపాయ ఎప్పుడైతే నిమిత్తం పోతుందో ఏ కారణం వల్ల నీకు సుఖం కలిగిందో ఆ కారణం పోతే నీ సుఖం పోతుంది అందువల్ల ఇది నిమిత్తంగా పోయేది కనుక నిమిత్త సుఖం నైమిత్తిక సుఖం నిమిత్తాపాయే నైమిత్తికపాయ ఛత్రోపాయే ఛాయోపాయ కాబట్టి ఎండలో పోతూ ఉన్నావు గొడుగు వేసుకున్నావు ఈ గొడుగు గనక పోతే ఛత్ర అపాయే ఛత్రోపాయే ఛత్ర అపాయే ఛాయోపాయ ఛాయ అపాయ కాబట్టి నీడ కూడా లేకుండా పోతుంది నీకు ఎందుకని నీవు నీడలో పోతూ ఉన్నావు హాయిగా ఉన్నావు ఆ నీడ కలగడం అనడానికి కారణమైనటువంటిది గొడుగ్ గనక గొడుగు ఎప్పుడైతే పోయిందో నీడ పోయింది కాబట్టి ఒక వస్తువు నుంచి కనుక నీకు సుఖం కనుక వచ్చేటట్లయితే ఒక విషయం నుండి కనుక నీకు సుఖం వచ్చేటట్లయితే ఒక వ్యక్తి నుంచి సుఖం వచ్చేటట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కొద్ది డీప్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ వ్యక్తి ఉన్నంతవరకే నీకు సుఖం సుఖాన్ని ఇచ్చేది దుఃఖాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు ఎవరైతే మనకు సుఖాన్ని ఇస్తారో ప్రాణతుల్యంగా ఉంటారో వాళ్లే మనకు దూరం అయితే ఏ కారణం చేతనైనా ఆ కారణం మృత్యువు కూడా కావచ్చు లేదా తాత్కాలికమైన అపార్థాలు కావచ్చు ఆ వ్యక్తి దూరం అయినప్పుడు మనం గెలగెల గెల గెల కొట్టుకుంటాం ఎందుకని నాకు సుఖమిచ్చేది అయిపోయిందని ఇప్పుడు చెప్పండి నేను అడుగుతున్నా ఇంతకుముందు నీకు అది సుఖం ఇచ్చింది కరెక్టేనా కాదు ఎందుకని దానివల్ల సుఖం వచ్చింది కనుక నిమిత్తంగా అది పోతే సుఖం పోతుంది కనుక నువ్వు అడిగేది అటువంటి సుఖం కాదని అనుకుంటున్నా నేను ఎప్పుడు ఉండే సుఖం నీకు కావాలి అన్ని కాలాల్లో ఉండే సుఖం కావాలి అన్ని ప్రదేశాల్లో ఉండే సుఖం కావాలి అన్ని పరిస్థితుల్లో ఉండేటువంటి సుఖం నువ్వు కోరుకుంటూ ఉన్నావు అందువల్ల కిం స్వరూపం ఇది ఆత్మదర్శనే ఆత్మ యొక్క స్వభావం ఏంటని చూసినప్పుడు ఆ వ్యయ నంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ అభవ భవ అంటే పుట్టుక అభవః అంటే పుట్టనిది కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది పుట్టేది కాదు పుట్టనిది ఎందుకు పుట్టేది కాదు పుడితే అంతే ప్రతిదీ లాజికల్గా పోండి ఇప్పుడు వరకు ఎట్లా అర్థం చేసుకున్నారు అంతే శృతి మందిరం ఉంది సపరేట్ అండర్స్టాండింగ్ కాబట్టి ఎవరన్నా ఏమయ్యా పుడితే పుడితే చస్తుందయ్యా ఎందుకని పుట్టింది ఏదైనా పోవాల్సిందే కారణం కాలంలో పుట్టింది కనుక సింపుల్ ఎన్ని సశాస్త్రీయంగా ఉండాలి మనసులో కాబట్టి అది పుట్టింది అంటే అది నశించే అవకాశం ఉంటుంది కానీ ఆత్మ నశించేటువంటిది కాదు గనక నశించని ఆత్మ వల్ల నీకు ఏర్పడేటువంటి సుఖం ఏదైతే ఉందో అది నశిస్తుందే నశించదు అదే కదా నువ్వు కోరింది నన్ను ఉపన్యాసం ముందు నువ్వు అడిగింది అదే కదా నాయనా స్వామీజీ నాకు అటువంటి సుఖం కావాలి ఇదిగో నువ్వే ఆ సుఖం నువ్వే కాబట్టి అవ్యయ అభవ ఆ పూర్ణ సకలై కామై ఇది డెఫినేషన్ పూర్ణ అంటే సకలై కామై సకలాభి శక్తిభిశ్చ సంపన్నీ పూర్ణ అది పూర్ణమంటే సకలై కామై కామత పూర్ణ కాబట్టి ఇంకా నువ్వు మళ్ళీ కోరుకునేటువంటిది ఏమీ లేదు సకలాభి అన్ని కోరికలు కూడా తీరిపోతాయి అదే ఆత్మ అంటే సోష్ణుతే సర్వాన్ కామాంస సహారి సమస్తమైనటువంటి కోరికలు తీరిపోతాయి సకలై కామై సంపన్న సకలాభి శక్తిభిశ్చ శక్తిత పూర్ణ చూడు ఆత్మ ఎట్లాంటిదో కాబట్టి దానికి ఇంకో కోరిక కలిగేందుకు అవకాశమే లేదు ఎందుకని సమస్తం తీరిపోయి ఉండేది ఆప్తకామస్య కా స్పృహ కాబట్టి ఆప్తకాముడికి రెండవ ఆలోచన వచ్చే అవకాశం లేదు ఎటువంటి స్పృహ ఉంటుంది ఇంకా అన్ని కోరికలు తీరిపోయినాయి ఎందుకని అన్ని అందులోనే ఉన్నాయి కనుక అది ఆత్మతత్వం కాబట్టి ఆపూర్ణ కాబట్టి పరిపూర్ణమైనటువంటి స్వరూపం జ్ఞానత పూర్ణ చూచారా కాబట్టి తాను అని తెలుసుకున్న వాడిలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి నాయన మీకు ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ కృష్ణ ఇదిగో మన పక్కనే ఉన్నాడు ఈయన ఆపూర్ణ ఎట్లాగు జ్ఞానత ఇంకా ఆయనకి మించిన జ్ఞానం ఏముంది చెప్పండి భగవద్గీతలో లేనిది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా కూడా భగవద్గీతలో మనం చూపిస్తున్నాం దాన్ని కాబట్టి జ్ఞానం విషయంలో పూర్ణుడు శక్తి తహ ఇప్పుడు మనకి శక్తి ఉంది ఎంత ఒక ఇరవై కేజీల బియ్యం బస్తాన్ని ఒకడు మోయగలడు ఒకడు ముప్పై కేజీలు మోస్తాడు ఒకటి నలభై మోస్తాడు ఇది డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్ వాళ్ళల్లో ఒక్కొక్కరిలో భేదం కనపడుతూ ఉంది సర్వశక్తిమంతుడు లేకపోతే గోవర్ధన్ గిరినట్లు ఎత్తలేడు అర్థమవుతుంది కాబట్టి పరమాత్మ శక్తిత కామత పూర్ణ జ్ఞానత పూర్ణ శక్తిత పూర్ణ అందుకని ఆపూర్ణ చిత్సుకం చూచావా కాబట్టి ఏదైతే అవ్యయమో అంటే నశించనిదో ఏదైతే అభవమో ఏదైతే పుట్టలేదో ఏదైతే ఆపూర్ణ పరిపూర్ణ స్వరూపమైందో అది ఎటు చూసినా దుఃఖానికి అవకాశమే లేకుండా ఉంది గనక అదేంటది ఆనందం అది ఆనందమే కదా దుఃఖం ఎక్కడ లేదు కదా ఏం ఆనందం నాయనది దేనివల్ల వచ్చిన ఆనందం ఆత్మ జ్ఞానం వల్ల కదా జ్ఞానం అంటే చిత్తు కదా చిత్సుకం జ్ఞానానందం అది జ్ఞానానందం చిత్సుకం స్వరూపం కాబట్టి అసంతృప్తి ఏదైతే ఉందో అది మనకు బాధను కలిగిస్తుంది తృప్తి అంటే సదా సుఖమే తృప్తి అనేది సదా సుఖంగా ఉండాలి కనుక ఆత్మ చిదానంద స్వరూపము చిత్ సుఖం కాబట్టి ఆనందం అనేటువంటిది సుఖమనేటువంటిది సార్ నువ్వు సుఖం అనడం వల్లనే నేను కిం స్వరూపమితి అని ప్రారంభం చేయాల్సి వచ్చింది ఏదైతే సుఖము నువ్వు అడిగావో ఆ సుఖం అనేటువంటిది భోగాల వలన వచ్చేందుకు కాదు ఎందుకు కాదని కనుక నువ్వు ప్రశ్నించుకుంటే ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణాలు చెప్పాడు చూచారా మనకు స్వ స్వరూపం ఏది భావపూర్ణ చిత్ దానికి భిన్నంగా కనపడతాయన్ని అంతే ఇంకేం లేదు కనుక ఇది ఆనందాన్ని ఇస్తూ ఉంది అవి దుఃఖాన్ని ఇస్తూ ఉండే అది నశించదు ఇది నశిస్తుంది ఇంతే ఇంకన్ని కాబట్టి విషయాల నుంచి వచ్చేటువంటిది కాదు ఆత్మ వల్లనే మనకు కలుగుతూ ఉంది ఆ పూర్ణ చిత్సుఖం కాబట్టి ఆనందం అనేది మన స్వరూపమే క్లియర్నా నువ్వు అడిగింది ఏంటి ఇంతకుముందు స్వామీజీ నాకు సుఖం ఎట్లా వస్తుందో చెప్పమన్నారు సుఖం ఎట్లా వస్తుంది అని అన్నా ఒకటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నా ఒకటే అన్న కదా నేను చెప్తున్నా ఎక్కడి నుంచి రాదు మరొక దాని నుంచి వచ్చేది సుఖం కాదు క్లియర్ నాయన ఏం చాలా బాగుంది బాగా చెప్తున్నాను అనుకుంటున్నా మరొక దాని నుంచి వచ్చేది సుఖం కాదు కాబట్టి ఇంకొక చోట నుంచి అనేటువంటిది రానే రాదు ఆనందం అనేది మన స్వరూపమే కానీ మన స్వరూపమే కానీ నాయన సుఖమనేది నీ స్వరూపమే కానీ ఇంకొక దగ్గర నుంచి రానే రాదు ఇంకొక దగ్గర నుంచి అంటే ఏంటో తెలుసా రెండే ఒకటి ప్రపంచం ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నావో వీటన్నిటి వల్ల రాదు నీకు టేక్ ఇట్ ఫర్ గ్యాంటాట్ లాంటి చెప్పు దేని నుంచి వస్తుంది వాటి కోసమే నువ్వు పోతుండేది దానికి నేను బ్రేక్ చేస్తున్నాను లేదు వాటి వల్ల నీకు రాదు ఫస్ట్ పాయింట్ ఎగిరిపోయింది సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా స్వర్గంలో నుంచి రావాలా ఇక్కడ నుంచి కాకపోవడం స్వర్గం కూడా రాదని నీకు తెలుసు పుణ్యం మర్తెలు ఒక విషంతి పుణ్యం ఉన్నంతవరకే అక్కడ ఉంటావు కాబట్టి ఇహ స్వర్గభోగేషు ఇచ్చారా ఇత్యం చూచారా ఇహ అస్మిన్లోకే ఈ ప్రపంచంలో స్వర్గంలో ఏవైతే మనకు సుఖాలు ఉన్నాయో ఇవన్నీ వా వాస్తవ సుఖాలు కావు గనక అనిత్యమైనటువంటి సుఖాలే గనక నిత్యమైనటువంటి సుఖం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇది సత్యము ఇది వేదాంతం చెబుతూ ఉంది వేదాంతం ప్రత్యేకంగా చెప్పడం లేదు నీ అనుభవంలో ఉన్నదే వేదాంతం చెబుతూ ఉంది నీ అనుభవంలో ఉన్నదే వేదాంతం చెబుతూ ఉంది నీకు తెలియకపోవచ్చు అది అజ్ఞానం అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించుకోవచ్చు కానీ నీ అనుభవంలో ఉంది ఎక్కడుంది స్వామీజీ సుషుప్తిలో నిద్రలో నీకు ఏమీ లేదు అక్కడ మనసు కూడా లేదు ఏమీ లేకపోయినా గాఢ నిద్రలో నువ్వు హాయిగా ఉండావా సుఖంతో ఉండావా దుఃఖంతో ఉండావా అందుకని కదా నిద్ర లేపితే కూడా వాడు అటు ఇటు పొరులి తర్వాత లేస్తాడు కానీ టక్కన లేస్తాడా నిప్పు దుక్కినట్టుగా చెప్పండి ఎందుకని సుఖం నుంచి బయటపడడం వాడికి ఇష్టం లేదు సుఖేనమయా నిద్రానుభూయాత్సరా సుఖేనమయా నిద్రానుభూయాత్ కాబట్టి అక్కడ ఏదీ లేదు సుఖ కారణం కూడా లేదు పోనీ పోయిన చెప్పండి నేను చెరుకు నవ్వులేనండి నాకు తీయగా ఉంది నాకు ఆనందం వచ్చింది చెరుకు నుంచి నాకు సుఖం వచ్చిందని నువ్వు చెప్పొచ్చు అక్కడ ఏమీ లేదు సార్ మనసే లేదు ఏమీ లేకపోయినా నువ్వు ఉన్నావా లేదా నువ్వు ఉండబట్టే కదా లేచావు నువ్వు ఉన్నావు ఎలా ఉన్నావు సుఖంగా ఉన్నావు ఇది నీ స్వభావమే గనక వేదాంత యాజ్ ప్రమాణ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ మేక్స్ యూ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్ now ఇట్ మేక్స్ యూ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్ నీ అనుభవంలో ఉండేటువంటి దాన్ని ధృవపరుస్తూ పోతుంది వేదాంతం కాబట్టి వేదాంతం ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి చెప్పడం లేదు నీ అనుభవంలో ఏదైతే ఉందో దాన్నే చెబుతూ ఉంది కిమ్ స్వరూపం కాబట్టి నాకు సుఖమే కావాలన్నావు ఇప్పుడు కావాలన్న సుఖం అంటే ఏంటో ఇప్పుడు అవసరమా సుఖం ఎందుకని దుఃఖానికి అలవాటు పడిపోయాం కనుక కాబట్టి సుఖం మనమే అని మనకి తెలిసిపోయింది ఇంకేంటి నెక్స్ట్ చెప్పండి ఆత్మ సుఖస్వరూపం అని నేను చెప్పాలా కాదు నాయన ఈ పన్నెండు రోజుల్లో మీరు వినలే పదమూడు రోజుల్లో మళ్ళీ ప్రశ్న అంటే వాడికి డౌట్ వచ్చింది కనుక డౌట్ కూడా క్లియర్ చేసేసారు క్లియర్ సరే స్వామీజీ ఇంకా సుఖం కూడా వద్దు ఎందుకు వద్దయ్యా సుఖం నేనే ఉన్నా పిచ్చిగా అజ్ఞానం చేత నేను తెలుసుకోలేకపోతున్నా ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కనుక ఇంక ఇప్పటి నుంచి ప్రయత్నం చేసి విచారం చేసి 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 తెలుసుకుంటాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది స్వామిజీ ఏమిటని నా దగ్గరే ఉండేదే కదా నేనే కదా అయితే ఇంకేం కావాలి నీకు నాకు ఇది కూడా వద్దు స్వామి ఊరిని దుంపదే ఆత్మని గురించి విన్నావు ఆత్మ వద్దంటావు ఈశ్వరుని గురించి విన్నావు ఈశ్వరుడు వద్దంటావు బ్రహ్మస్వరూపాన్ని గురించి విన్నావు బ్రహ్మస్వరూపం వద్దంటావు జ్ఞానాన్ని గురించి విన్నావు జ్ఞానం వద్దంటావు ఇంకా నీకేం కావాలంటే సుఖం ఒక్కటే కావాలి నాకు ఇంకేం వద్దన్నావు సుఖాని గురించి కూడా నేను చెప్పాను ఇప్పుడు అది కూడా వద్దంటున్నావు ఇంకేం కావాలయ నీకు ఇవన్నీ ఉపయోగం లేదు స్వామిజీ ఇప్పుడు మీరు సుఖం అన్నారు ఏది నాకు సుఖమేది ఇంకా వాడు వేయి చెప్తాడు నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మా భార్య ఈ మాట అన్నది అది నన్ను బాధిస్తూ ఉంది మీరు సుఖపెడుతూ ఉన్నా కూడా ఆవిడ మధ్యలో బాధిస్తూనే ఉంది ఈ దుఃఖం కూడా నాకు ఉంది కాబట్టి ఈ సుఖాలిఖాలు కూడా వద్దు సీకేం కావాలయ ధర్మార్థ కామలు అనేటువంటివి అవి మీనింగ్లెస్ అర్థరహితం అవి నాకే తెలుసు ధర్మమైన అర్థమైన కామమైన కాబట్టి ఒక్కటి చెప్తున్నాను స్వామీజీ నాకు ధర్మార్థ కామాలు వద్దు ఈశ్వరుడు వద్దు ఆత్మ వద్దు జ్ఞానం వద్దు సుఖం వద్దు ఇంకేం కావాలి మోక్షం కావాలంతే బహ్ పట్టుకొని వచ్చాడు అసలు విషయం నాకేం కావాలి మోక్షం కావాలి అంతేనా నాయన ఇప్పుడు అదే చివరికి నీకు మిగిలింది కమా బంధముక్త్యతి తంపరం సుఖం విందతిహజీ వస్తు కేవల

ముక్తి ఏం కావాలి మోక్షం కావాలి ముక్తి కావాలి అంటే అర్థం ఏంటి నాకు మోక్షం కావాలి అని ఎవడు అడిగేది నాకు ముక్తి కావాలి అని అడిగేవాడు ఎవడు బంధంలో ఉండేవాడు కాబట్టి శుభ్రంగా నువ్వు ఒక విషయాన్ని అంగీకరిస్తూ ఉండవు ఏమని నేను బంధంలో ఉన్నాను సరేనా నేను ఒక ప్రశ్న వేస్తున్నా ఇది నిజమేనా అయ్యా నాకు ముక్తి కావాలి మోక్షం కావాలి అంటున్నా ఓకే మోక్షము ముక్తి కావాలనేది ఎవడంటే బంధంలో ఉండేటువంటి వాడు కాబట్టి నాకు ఎప్పుడైతే ముక్తి కావాలని నువ్వు అడిగావో మోక్షం కావాలని అడిగావో నువ్వు బంధంలో ఉన్నట్టుగా నాకు అర్థమైపోయింది నిజమేనా అవును స్వామీజీ అయితే చెప్పు బంధంలో నువ్వు ఉండేది నిజమేనా నిజమే స్వామీజీ అయితే నీకు బంధం పోదు ముక్తి రాదు ఎందుకని బంధం అని నువ్వు ఏదైతే అంటున్నావో అది సత్యమా అసత్యమా బంధం సత్యం స్వామీజీ సత్యమైంది పోదు సార్ కాలత్ర ఏపి తిష్టది అది సత్ మూడు కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం కాబట్టి బంధమే కనుక సత్యమైతే సత్యం నీకు ఎప్పుడు దూరం కాదు ఏమంట అసత్యం స్వామి అయితే పోనవసరం అవసరం లేదు అది కనుక సత్యమైందా బంధం ఎప్పుడు ఉంటుంది కనుక పోదు అసత్యం అంటే ఏంటి లేనిదని లేనిది పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు కొమ్ములు పోవాలి అన్నాను అనుకోండి వెంటనే ప్రశ్న పడిపోతే కొమ్ములు ఉన్నాయా ఉన్నాయంటే నాతో పుట్టాయి పోను అవసరం లేదు కదా అసత్యం అనుకో పోను అవసరం లేదు ఎందుకంటే లేవు గనక ఇంతకీ బంధం అని ఏదైతే చెప్తున్నావో బంధం నుంచి విడిపడమే ముక్తి కనుక బంధం నువ్వు ఏదైతే అంటున్నావో ఈ బంధం అనేది సత్యమా కాదా కాదు బంధం అనేది సత్యం కాదు ఎందుకని సత్యమైతే పోదు పోగొట్టుకున్న వాళ్ళు ఇదిగో వేల మంది కనపడుతున్నారు ఎక్కడ బట్టినా మహాత్మునంతా పోగొట్టుకున్న వాళ్ళే ఈ ఉపదేశాలను రచించినటువంటి మహా వ్యక్తి మహర్షి రమణ మహర్షి బంధాన్ని పోగొట్టుకున్నవాడే శంకరా బంధాన్ని పో ఎట్టు చూసినా మనకు బంధం లేనివాడు కనపడుతున్నాడు ఇక్కడ కాబట్టి బంధం అనేటువంటి అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఇప్పుడు చూడండి సుషుప్తిలో నీకు బంధం ఉందే గాఢ నిద్రలో లేదు కదా సుక్షిప్తుల బంధం ఉంది లేదు బంధం కనుక సత్యం అయితే కూడా ఉండాలి అప్పుడు కూడా ఉండాలి కానీ అక్కడ లేదు దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఏదైతే ఉందో అది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి బంధం అనేది సత్యం కాదు సత్యం కాకపోతే ఏంటది భావన ఇట్స్ నోషన్ కల్పిత భావన అది కల్పిత భావన సార్ ఆరోపం ఎట్లాగో కల్పిత భావన స్వామీజీ రజ్జు సర్పవత్ కాబట్టి త్రాడులో పాముని ఎట్లాగైతే చూచావు అట్లాగే అంతకన్నా ఇంకేం కాదు క్లియర్నా కాబట్టి రజ్జువుల సర్పం ఉందే కానీ నువ్వు చూచావు నువ్వు చూచావు కానీ వాస్తవానికి అక్కడ లేదు అది నువ్వు చూచి అది సర్పము అని అన్నావు చూసావా అది నువ్వు కల్పించావు బంధం అది నిజమే బంధాన్ని నేను ఒప్పుకుంటా నువ్వు కల్పించింది అది ఇప్పుడు అహం సర్పేణ దష్టహ చూడండి తమాషా అహం సర్పేణ దష్టహ ఇప్పుడు ఒకడు ఏడుస్తూ ఉండాడు ఐఎమ్ బిటన్ బై ది సేక్ స్నేక్ వాడు యు బోర్ అని ఏడుస్తూ ఉండాడు వాడు ఎందుకురా నువ్వు ఏడుస్తున్నావు నన్ను పాము గరిచిందండి అహం సరిపేణ ద్రష్ట దష్ట ఏం చేయాల ఒక మాట చెప్పిన ఇక్కడ ఇక్కడ కీలకం ఉంది గురువు అసలు ఎందుకు బోధిస్తూ అనేది పెద్ద ప్రశ్న నా మైండ్లో గురువు నీ గురువు నీ నా టీచ్ ఎందుకని బంధం పోయేటట్టుగా గురువు బోధిస్తున్నాడు అని అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆయన ఇది శాస్త్రం నీ బంధం నేను పోగొడతానని గురువు అన్నాడంటే వాడు గురువే కాదు ఎందుకని గురువు దృష్టిలో బంధం లేదు ఎట్లాగో స్వామీజీ దారిన పోయేవాడి దృష్టిలో పాము లేదయ్యా వాడికి తెలుసు వాడు సాయంత్రం ఎంట పోయాడు అక్కడ ఉండే తాడును చూచాడు అదే తాడు ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు సాయంత్రం చూచాడు గనక ఐదున్నరకి ఏడుంబాబు కూడా వాడికి అదే కనపడతా ఉంది మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కాబట్టి వాడి దృష్టిలో లేదు వాడి క్లియర్గా తెలిసిపోతూ ఉంది వీడు పడి కొట్టుకుంటున్నాడు టార్చ్ లైట్ చేశాడు అక్కడ తాడు అదే తాడు ఉంది వాడు చూసిన తాడే ఉంది ఇప్పుడు వాడు ఏం చేయాలి చెప్పండి బంధం ఎవరికి ఇప్పుడు బా బాధ ఎవరికి అహం సరిపోయిన దష్ట అన్నాడే వాడికి నన్ను పాము గరిచింది అంటున్నాడు గరిచిందే వాస్తవంగా లేదు ఆ దారిలో పోయేవాడు ఎవడైతే ఉన్నాడు పాసర్ బాయ్ వాడి దృష్టిలో పాముందా ఏముంది వాడి దృష్టిలో ఇప్పుడు వాడు వీడికి మందు వేయాలన్నా ఇంజెక్షనా ఇంకేం వేయాలి వాడికి లే మీకు సీక్రెట్ ఒకటి చెప్తా వాడు ఏం చేయకూడదు దారిని పోవాలి క్లియర్నా నేను కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నా వాడు క్లియర్ నో నోరు మూసుకొని క్లా కాముగా పోవాలి ఎందుకని వాడు నన్ను గడిచింది నన్ను గడిచింది పాము గడిచింది పాము గడిచింది చప్పేటిదని అంటుంటే కూడా వీడు కాముగా వెళ్ళాలి ఎందుకో వీడికి తెలుసు అది సర్పం కాదు కాడు అని వీడికి క్లియర్గా తెలుసు థం నా సర్పేణ నువ్వు పాము చేత కరవబడలేదురా పాము నిన్ను కరవలేదు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ పాము లేదు బంధం అనేది నీ దృష్టిలో నా దృష్టిలో కానీ జ్ఞాని దృష్టిలో బంధం లేదు విషయం తెలిసిన వాడి దృష్టిలో ఎట్లాగైతే సర్పం లేదో జ్ఞాని దృష్టిలో బంధం లేదు అయితే నన్ను కరిచిందే ఇదేంటి అని వీడు అడిగాడు అనుకోండి దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం బాబు దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం మరి నన్ను ఖరిచింది కదండి అది నీ సమస్య అయ్యా నాకు తెలుసు అది కరవలేదని ఎందుకని అక్కడ పామే లేదు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ది గురువు నీడ్ నాట్ టీచ్ కాకపోతే ఎస్ రియలీ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి నీ బంధాన్ని పోగొట్టడానికి బోధ చేయని అవసరం లేదు అలా బోధ చేశాడు అంటే బంధం సత్యము అని అంగీకరించిన వాడవుతాడు శాస్త్రం చూచారా ఇది వాస్తవం కాబట్టి మిషనరీస్ మనకు లేరు సార్ విజనరీస్ ఉన్నారే కానీ మిషనరీస్ లేరు సార్ మనకు లేనా సత్య ద్రష్టలు ఉండేది ఇక్కడ ఏంటి ఆ సత్య ద్రష్ట ఇదిగో చూచాడు ఇక్కడ చూచేశాడు చూచాడు కనుక పోతూ ఉన్నాడు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెబుతున్నాడు చెబుతున్నాడా లేదా ఇది రాసిన అతను చెప్పాడు లేదా మనకు ఆయన జ్ఞానం అవునా కాదా అయినా చెప్పాడు ఎందుకో తెలుసా ఆయన దగ్గర జ్ఞానమే కాదు ఇంకా ఏదో ఉంది ఏదో అంది గురుం గురు బ్రహ్మనిష్టం ప్రశాంతం మధ్య విచార్య స్వరూపం దయాళు గురు గురువు దయగలిగినవాడు కరుణామయుడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కానీ వీడు బాధపడతా ఉన్నాడు ఇది కల్పిత సమస్య అని ఆయనకి తెలుసు నేనంటున్నా కల్పితమైన నిజమైన సమస్య సమస్యనే సమస్య సమస్య వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్ వాడు బాధపడుతున్నాడు కదా అందుకని వాడు దయాళం దయగలిగిన వాడు గురువు సింపతి ఉంది ఆయన దగ్గర ఒక సానుభూతి ఉంది గురువు దగ్గర ఏమో మన సంప్రదాయంలో చాలామంది శిష్యులు అర్థం చేసుకోలేనిటువంటి ఒక మహత్తర విషయం మీకు చెప్తున్నా నేను అర్థం కాని విషయం ఒక్కటే గురువు ఎందుకు బోధ చేస్తూ ఉన్నాడు వీడికి అర్థం కాదు గురువు దగ్గర దయ ఉంది సమస్య లేదని తెలుసు సమస్య లేదు చెప్పాల్సిన అవసరం లేదని కూడా తెలుసు అయినా ఎందుకు చెప్తూ ఉన్నాడని తెలుసనైనా ఒకప్పుడు తాను ఆ స్థితిలో ఉన్నాడు గనక ఒకప్పుడు తాను ఆ స్థితిలో ఉన్నాడు గనక తాను అజ్ఞాన దశలో పడిన బాధలన్నీ తెలుసు తన సాధన దశలో తను పడిన బాధలన్నీ తెలుసు అవన్నీ ఆయన హృదయంలో ఉండాయి గనక నాకు బోధించు అని అడిగితే వాడన్నీ దెబ్బలు తిని పరీక్ష లోకాన్ కర్మచతాను బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగషేత్ సమిత్పాణి శ్రోత్రేయం బ్రహ్మనిష్టం ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు వాడు వాడు అడుగుతున్నాడు గనక చెప్పాలి కానీ టీవీలో కూర్చొని చెప్పడం కాదు కాలమార్పులు అంతే వాడు అడగలేదనుకో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అడగని వాడికి చెప్తే నాకు అవసరం లేదు పోంటే ఏం చేస్తావు చెప్పు కాబట్టి అడగాల అడిగినప్పుడు అప్పుడు గురువు అన్నాడు మా భైష్ట విద్వాన్ తవ నాస్తే అపాయ తరణే తరణేస్తుపాయ నాయన నీకేం బాధ లేదు భయపడకు మా భైష్ట నువ్వు భయపడకు ఎందుకని ఈ సంసార సముద్రాన్ని దాటడానికి తరుణోపాయం ఉంది ఉపదేశ సారమేది అయిపోయింది తరుణోపాయం ఇదే ఇంకేం కావాలి నీకు నీకు బంధమే లేదు బంధమే లేనివాడికి ఉంది కానీ నీకు బంధం ఉందని నువ్వు అనుకుంటున్నావు సర్పం కాటేసిందని నువ్వు అనుకుంటున్నావు అసలు సర్పమే లేదు అక్కడ నిన్ను కాటేసేటువంటి సమస్యే లేదు కాబట్టి గురువు అనేటువంటి వాడికి జ్ఞానం ప్లస్ సంథింగ్ ఆ సంథింగ్ సానుభూతి ఆ సంథింగ్ సానుభూతి సార్ ఇంకేం లేదు నేనుండి ఏదో ఆశ ఆశించి కాదు ఒకప్పుడు నేను ఆ విధంగా బాధపడ్డవాడిని ఇతను ఎంతకాలం ఇట్లా బాధపడతాడు కొద్ది బోధ చేస్తే అక్కడికి అయిపోతుంది కదా అనేటువంటి గురువు యొక్క అపారమైనటువంటి ప్రేమ దప్ప మరొకటి ఏది కనిపించదు ఇక్కడ అలాంటి గురువు బోధిస్తే ఏం బోధిస్తున్నాడు ఆయన నువ్వు మోక్షాన్ని పొందుతావనే వాడు గురువే కాదు యు విల్ బి ఫ్రీ ఎప్పుడు నా టీచింగ్ వింటే యు విల్ బీ ఫ్రీ యూ విల్ బీ ఫ్రీ అని ఏ గురువు అనడు విషయం తెలిసిన వాడైతే యు ఆర్ ఫ్రీ సార్ యు విల్ బీ ఫ్రీ కాదు ఆర్ ఫ్రీ నువ్వు ఎప్పుడు ముక్తుడువే నిత్య ముక్తుడు అది నిన్నెప్పుడూ కరవలేదు పాపం నువ్వు భయపడుతూ ఉన్నావు అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి ఆత్మవస్తువు ఏదైతే ఉందో అది సుఖం సార్ అది సుఖం వస్తువు కాబట్టి ఈ మోక్షం కావాలనుకుంటున్నాడు చూసారా ఇప్పుడు ప్రశ్న అదే కదా నాకు మోక్షం కావాలి సుఖమైపోయింది నాకు మోక్షం కావాలా సార్ వద్దు సార్ రాదు సార్ ఇది ఎందుకని లేనిది రావాలా లేనిది వచ్చిందనుకో అది లేకుండా పోతుంది కాబట్టి ఏది వచ్చినా ఒక కాలంలో వస్తుంది నీకు మోక్షం వస్తే కూడా బాగా అర్థం చేసుకోండి వైకుంఠ ఏకాదశి రోజు మోక్షం కావాలని అడగబాకండి ఎందుకని డే ఈజ్ వైకుంఠ ఏకాదశి సార్ విచ్ ఇస్ నాట్ వైకుంఠ ఏకాదశి టుడే ఈజ్ వైకుంఠ ఏకాదశి దిస్ మినిట్ ఈజ్ వైకుంఠ ఏకాదశి వైకుంఠుడితో నువ్వు కలిసి ఉండడమే నువ్వుగా ఉండడమే వైకుంఠ ఏకాదశి సార్ ఆ రోజే చనిపోవాల్సిన అవసరం లే మహత్తులు ఆ రోజు చనిపోయి ఉండొచ్చు దాన్ని నేను కాదనడం లేదు తప్పు పట్టడం లేదు తప్పు పట్టకూడదు కూడా అది కూడా అందరికీ రాదు ఆ విధమైనటువంటి మురుచు కానీ ఇక్కడ నీకు ప్రతిరోజు ఇదే కాబట్టి ఆత్మ వస్తువు ఎప్పుడు సుఖం ఇప్పుడు అడిగింది ఏంది మోక్షం కదా కదా బంధం ముక్త్యతి అతీ తంపరం సుఖం ముక్తి అతీతం ఇది బంధము కాదు ముక్తి కాదు ముక్తికి బంధానికి అతీతమైంది బంధ ముక్తి అతీతం ఏది పరం సుఖం పరం అంటే లిమిట్లెస్ అనంతమైంది అనంతమైంది అనంతమైనటువంటి సుఖం ఇప్పుడు అర్థమవుతుందే ఇంతకు ముందు నువ్వు నన్ను వేసిన ప్రశ్నే ఇప్పుడు వేసిన ప్రశ్న రెండో ఒకటే స్వామీజీ నాకు సుఖం కావాలి ఎలాంటి సుఖం అనంతమైనటువంటి సుఖం ఇదిగో పరం సుఖం అది ఏంటి ఇప్పుడు ఏం అడుగుతున్నావు మోక్షం అదే మోక్షం అది బంధము కాదు మోక్షము కాదు అది తమాష మోక్షం అనేది ఎప్పుడంటే బంధం ఉంటే మోక్షం బంధం లేనప్పుడు మోక్షం అనేటువంటిది లేనే లేదు బంధం సత్యమైతే అది పోదు కాబట్టి బంధం సత్యం కాదని తెలిసేసుకు తెలుసుకున్నాము కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందుతావు అని కాదు నువ్వు ఆత్మవు కదా మోక్ష రూపుడివే కాబట్టి నీకు ముక్తి ప్రత్యేకంగా రావాలని లేదు నువ్వెవరు తెలుసా నిత్యముక్తుడవు దట్స్ అ పాయింట్ నిత్య అంటే అది ఎప్పుడు నువ్వు ముక్తిని పొందే ఉన్నావు మోక్షాన్ని పొందే ఉన్నావు కాబట్టి మోక్షం కనుక నీకు ఎప్పుడో వచ్చేదైతే కాలంలో వస్తుంది కాలంలో వస్తే కాలంలో పోతుంది కాబట్టి ఇప్పుడు ఉంటేనేది సత్యం కానీ ఇప్పుడు లేకుండా మరొకసారి వచ్చేది కాదు కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఉన్నది ఏమిటంటే ఊరికే భావన బంధము అనేటువంటిది భావన ఇది కల్పితమైంది కల్పితమైనటువంటి భావన ఎట్లా పోతుంది కల్పితమైన బంధం కల్పిత భావన వల్ల ఏర్పడ్డ బంధం కల్పిత భావన అనే మోక్షం వల్ల బాదు ఇప్పుడు అర్థమైంది మీకు బంధం ఎప్పుడైతే కల్పితమో మోక్షం కూడా కల్పితం ఇప్పుడు నువ్వు అడిగింది నన్ను నాకు మోక్షం కావాలని బంధానికి మోక్షానికి అతీతమైన పరమ సుఖం ఏదైతే ఉందో అది నీవే పో నీకన్నా అన్యమైనటువంటిది కానీ కాదు కాబట్టి జీవుడనేవాడు మోక్ష రూపుడే వాడికి బంధం అనేటువంటిది లేనే లేదు సార్ కాబట్టి మోక్షం అనేది ప్రత్యేకంగా రాదు ఓ కాలంలో వచ్చేది కాదు ఇప్పుడే నువ్వు నిత్యముక్తులవై ఉండవు బంధం ఉంటేనే మోక్షం వస్తుంది బంధం లేనప్పుడు మోక్షం లేదు బంధం కల్పితము రజు సర్పవత్ కాబట్టి మోక్షం కూడా కల్పితమే కాబట్టి కల్పిత బంధానికి కల్పిత మోక్షం ఇప్పుడు ఒక బాటసారి పోతూ ఉన్నాను ఆయన పోతూ ఉండి బాగా అతనికి అలసటైపోయింది బాగా దాహంగా ఉంది ఈ లోపల ఒక చోట ఓ చెట్టు దగ్గర పోయి కూర్చున్నాడు కొంతసేపటికి దా పక్కనే నది పోతూ ఉంది చెట్టు పెద్ద చెట్టు అలా దాన్ని చూస్తూ ఉన్నాడు అట్లా కొంతసేపు అక్కడ పక్షులు ఉన్నాయి పక్షులను చూచాడు దాని మీదనే కొన్ని బల్లులు రాకుతున్నాయి వాటిని చూచాడు కొంతసేపు అయింది పడుకున్నాడు మళ్ళీ లేచి ఇంకా నడిచిపోదాం అనుకొని అక్కడికి వెళ్ళి నీళ్లు తాగిపోదాము దాహంగా ఉందని పోయి ఇలా నీళ్లు తీసుకున్నాడు తీసుకొని తాగేశాడు తొందరగా ఆ తాగేటప్పుడు వాడికి కనపడింది బల్లి ఎక్కడ దోషుల్లోయా బలెడ్ దాంతో కూడా తాగేసాడు లోపలి పోతున్నట్టుంది ఇప్పుడు ఏం చేయా అర్థం కాలేదు దగ్గరనే ఊరుంది ఆ ఊర్లోకి పరిగెత్తుకుంటూ పోయినాడు ఏడుస్తున్నా అయినా నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అక్కడ ఆ రోజుల్లో ఉండేదంతా మన ఆయుర్వేద డాక్టర్లే కదా పట్టుకొచ్చారు వాళ్ళంతా మంత్రగాళ్ళాన్ని పట్టుకొచ్చారు ఏమేమో చేశారు కానీ పోవడం లేదు వీడికేమో ఏమో ఇక్కడ నుంచి ఇటు తిరిగినట్టు ఉంది ఇక్కడి నుంచి తిరిగినట్టు వాడు అంటాడు ఇక్కడ ఇక్కడ ఉంది అంటాడు డాక్టర్ ఇటు ఇటు ఇట్లా అంటాడు అక్కడేం లేదు ఈ లోపల వాడే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ తాడతాడు ఏం చెయ్యరు ఎంతసేపు కొట్ట వాడు ఏడొస్తానే ఉన్నాడు చావలా బల్లే అయితే వాడు ఉంటాడా బల్లి సాంబార్లో పడితే ఏమవుద్దు మనకు తెలీదా అంతే కదా వీడు తాగేశాడు అది కదా అంటే వాడు పడుకున్నాడు చూసారా చూస్తూ ఉన్నాడు నీళ్లు తాగాడు ఇప్పుడు అక్కడ ఎవడో ఒక అతను ఉన్నాడు డాక్టర్ల వల్ల కాదు అప్పుడు అన్నాడు నేను కాస్త బయటికి పోతే నేను రెడీ చేసేస్తాను అతన్ని నా దగ్గర మంత్రం ఉంది ఎవరా నీ పేరేంటే నా పేరు సుందర చైతన్యనంద మీరు కొద్దా అట్లా బయట పోండి అడిపోయారు ఈతను చాలా శ్రమపడి లోపల అంతకుముందు బయట శ్రమపడి మందు తెచ్చుకున్నాడు చాలా ఆకులు అవి ఇవి అంతా పసరు గీసురు అంత తెచ్చుకున్నాడు ఇప్పుడు లోపలికి పోయాడు తలిపేసేసాడు అతన్ని కదలొద్దు అన్నాడు వాడు ఎట్లా తిరిగితే అట్లా ఇతను కూడా చెయ్యి అన్నాడు వాడి నోట్లో ఒక వస్తువు వేసాయి మింగేశాయి అన్నాడు అది మింగాడు అది మింగితే వామిట్ అయిపోద్ది వాడు ఒక్కసారి కక్కాడు అక్కడ ఇష్టమేటప్పటికి వాడు కక్కాడు కక్కేటప్పటికి పడిపోయింది అది ఏది బల్లి నాయనా అది బల్లి పడిపోయింది పడిపోతాను అబ్బా పాపం అందుకనే ఇట్లా ఏడ్చాడు ఇదిగో అన్నాడు తలుపు తీశాడు రండి అన్నాడు ఏమన్నాడు పడిపోయింది అప్పుడు వీడుండ ఎందుకని పడిపోయింది కదా అప్పుడు అడుగుతా నేను ఇప్పుడు బల్లి ఇక్కడ ఉందా లేదు సార్ అది ఇక్కడ ఉందా ఇక్కడ లేదు అక్కడ అప్పుడు అందరూ పట్టుకొని స్వామీజీ ఇంతమంది వైద్యులు ఉన్నారు ఎవరి వల్ల కాలేదు మీ వల్ల అయ్యిందని చిన్నది కాదు నాయన ఇది శృతి మందిరం నాయన ఇది కల్పిత సమస్యల్ని ఎగరగొట్టాలంటే శృతి మందిరం తప్ప ఇంకోటి కాదు నాయన ఇదే స్వామీజీ వెళ్ళి నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూర్చున్నా కూడా అయ్యే పని కాదు నాయన ఇది చాలా లోతుగా చెప్పాల్సినటువంటి విషయాలు నాయన చాలా కష్టపడ్డాను ఆయన లేకపోతే లోపల నుంచి అది ఎట్లా వస్తుంది ఎంత కష్టపడ్డాడు ఎవరికి తెలుసు ఆయనకే తెలుసు స్వామీజీకి ఎందుకని పాపం పోయి వెతికి 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 ఎక్కడో ఒక బల్లిని బట్టి దాన్ని మధ్యలో చంపి ఆయనకి శక్తి చాలక పక్కన ఆయన్ని పిలిచి చంపించి దాన్ని ఒక హ్యాండ్ కర్చి ఫులబ పెట్టుకొని మెల్లగా ఇక్కడ తెలియకుండా వచ్చి వాడు కక్కాడు చూచారా వాడు కక్కి వామిట్ చేసుకొని అని పైకి ఎత్తాడే అప్పుడేసేసాడు దాన్ని ఏంత సార్ ఇది శృతి మందిరం సార్ అర్థమవుతుందే ఇప్పుడు వాడు అంటాడు నేను మింగింది కరెక్టే ఎవరు కాదంటున్నారు బయటకు వచ్చింది కరెక్టే ఎవరు కాదంటున్నారా ఇదంతా స్వామీజీ మహిమ దట్స్ ఆల్ రైట్ దట్ ఈస్ గురు దట్ ఈస్ గురు చేసింది ఏమీ లేదు సార్ నువ్వు నిత్యముక్తుడివే నువ్వు సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను నిత్యముక్తుడివే ఇక్కడ సమస్య ఏదైతే ఉందో అది బంధము అని నువ్వు అనుకుంటే అది కేవలం భావనే గనక నువ్వు కల్పించిందే గనక కల్పించినటువంటి బంధానికి మోక్షం కూడా కల్పించిందే కానీ ఈ రెండూ కాదు కాబట్టి ఇప్పుడు అర్థమైంది నీ స్వరూపమే కిం స్వరూపమిత్యాత్మదర్శనం అవ్యయాభవాపూర్ణ చిత్సుఖం అన్నవే అదే ఇది కాబట్టి మోక్షమును అడిగేవే బంధం ముక్తి అతీతం బంధానికి ముక్తికి అతీతమైంది కాబట్టి మోక్షం కూడా కొంచెం లేదు మోక్షాన్ని దాటిన స్థితి సార్ అది పరం సుఖం దాట్స్ ఇన్ఫినెట్ బ్లెస్ ఇన్ఫినెట్ హ్యాపీనెస్ అనంతమైనటువంటి ఆనందం అంతు లేదు దానికి ఎక్కడ అంతం లేదు అటువంటిది పరం సుఖం అటువంటి సుఖాన్ని ఇక్కడ విందతి హజీ వస్తు కేవల విందతి అంటే లభతే పొందుతున్నాడు అని అర్థం అ టైమ్స్ విందతి అటువంటి పరం సుఖం విందతి పొందుతూ ఉన్నాడు ఎక్కడ ఇహ ఇహ అంటే అస్మిన్లోకే అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తుడు జీవించి ఉండగానే ఆ స్థాయికి పోతూ ఉన్నాడు ఇహ అంటే ఈ దేహంలోనే అస్మిన్ దేహే ఈ దేహంతో ఉన్నప్పుడు కూడాను ఇది అంటదు ఇది తనకు అంటదు అతను సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉంటున్నాడు విందతి ఇహ ఇహ విందతి ఇహ ఆస్మిన్లోకే విందతి ఎప్పుడో కాదు చనిపోయిన తర్వాత కాదు ఇహ విందతి ఇప్పుడే పొందుతూ ఉన్నాడు జీవహ తూ కేవలహ నాయన కాబట్టి ఇంతవరకు జీవుడు అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో వాడు కేవలహ కేవలహ అంటే అలౌకిక అలౌకిక లోకానికి సంబంధించినటువంటి వాడు కాడు అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము కాబట్టి బంధమోక్షాలకు అతీతమైంది అదే ఇక్కడ పొందుతూ ఉన్నాడు ఇదే మోక్షము క్లియర్నా ఇంకేమైనా ఉందా మీకేమైనా కావాల్సిందే మహర్షి చెప్తున్నాడు నాయన నా అభిప్రాయం చెప్తాను వినండి అన్నాడు మహర్షి లాస్ట్ చివరి శ్లోకం ముప్పై నా అభిప్రాయం చెప్తాను వినండి రమణ వాణి కమాన్

మహదిదం తపోరమణవాగి సెకండ్ లైన్ మహదిదం తప మహత్ ఇదం తప తప అంటే తపస్ అని అర్థం ఇదం తపస్ మహత్ ఇదు ఇదం తపస్సు మహత్ అంటే తపహ తపస్సు తపస్సు అంటే ఏంటంటే రావణ మహర్షి దృష్టిలో ఇదం తపస్సు ఈ తపస్సు ఏదైతే ఉందో ఇది మహత్ తపస్ అన్వయక్రమం చూసుకోండి మహద్దం తపో అక్కడే ఉన్నాను నేను ఇదం తప తపహ తపస్సు ఇదం తపహ ఈ తపస్సు మహత్ ఇదం తపహ అది ఇది మహత్తపస్సు గొప్పదైనటువంటి తపస్సుది అది మహదిదం తపహ ఇదం తపస్సు మహత్తపస్సు ఇదం తపస్సు మహత్ తపస్సు గొప్ప తపస్సుది ఏమిటి సార్ అది అహమపేతకం అహమపేతకం తపస్ అహం ఏది ఇప్పుడు మీరు చెప్పండి విన్నదాన్ని ఏది అహం అంటే అహం వృత్తి అహం వృత్తి జీవ కదా అహం అపేతకం అది మరణించి అపేతకం అంటే నశించి అహం అపేతకం అహం అపేతకం అహం నశించి నిజ విభానకం నిజ నీ ఆత్మ ఏదైతే ఉందో అది నిజ నిజస్వరూపం విభానకం తపస్ అహం అపేతకం తపస్ నిజ విభానకం తపస్ కార్లేషన్ చూసుకోండి కాబట్టి నేను అనేది నశించేటువంటి తపస్సు నేను యొక్క అసలు స్వరూపం ఆత్మ ఏదైతే ఉందో అది దివ్యంగా ప్రకాశించేటువంటిది ఏదైతే ఉందో ఇదం తపహ మహత్ ఇదే గొప్పదైనటువంటి తపస్సు అహమపేతకం తపస్సు మహత్తపస్సు నిజ విభానకం తపస్సు మహత్తపస్సు రమణ వాగియం ఇది రమణ వాక్ ఇదే రమణ వాణి ది అటరెన్స్ ఆఫ్ రమణ భగవాన్ రమణ ఇది రమణ చెప్తూ ఉండేది అంటే నేను నశించి నేనుగా ఉండడమే చూసారా భ్రాంతిలో ఏదైతే నేను అనేటువంటి జీవ శబ్దం జీవభావన వచ్చిందో అది నశించి నేను అది కాదు నేను సాక్షాత్ ఆత్మస్వరూపాన్ని విగ్రహేంద్రియ ప్రాణధీ తమ నాహం విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమ నా అహం ఏకసత్ అవి తడం హి అసత్ అవి జడం గనక సద్రూపమైనటువంటి వాడిని నేనే కాబట్టి ఈ అహమేంటి అని ఆలోచిస్తే అన్నను ఇక్కడే ఉంది అంత మొత్తం అహమయం కుతోభవతి ఈ నేననేది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది అహమయం కుతో భవతి చిన్వత అని ఆలోచిస్తే అయ్యి పత్యాహం ఆ నేను పడిపోతా ఉంది ఏ నేను జీవభావన అనేటువంటి నేను అహం వృత్తి ఉంది నిజ విచారణం ఇది రైట్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇదే తపస్సు సారికే లేదు ఆయన ఉద్దేశం అహమి నాశాజీ అహమహంత అహం చూడ క్లియర్గా ఉంది అహమిన్ నాశాజీ అహం అపేతకం అహం అహంతయా నిజ విభానకం అది కాబట్టి నేను అనేటువంటి అహం వృత్తి పడిపోయిన తర్వాత నేను నేననేది ఏదైతే ఉందో ఎట్లాగూ హృత్ స్వయం హృత్ అది ఆత్మ స్వయం స్ఫురతి చక్కగా ప్రకాశిస్తూ ఉంది ఇట్ షైన్స్ బై ఇట్ సెల్ఫ్ సెల్ఫ్ షైనింగ్ ఇంకొక దాని మీద ఆధారపడి లేదు ఆ ప్రకాశం ప్రకాశం స్వప్రకాశం స్వత సిద్ధం సో హృత్ స్వయం పరమ పూర్ణ పరమ అనంతమైన అండి పూర్ణ సత్ పరిపూర్ణమైనటువంటి సదృప చైతన్యం అదే కాబట్టి కారణం వినా కార్యం న విద్యతే అవునా కారణం వినా కార్యం కదాచన నీయతే కాబట్టి కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేనే లేదు అహంకారం వినా అహం వృత్తి ఏదైతే ఉందో అహంకారం వినా దేహే దుఃఖం కథం భవేత్ అహంకారం లేనప్పుడు మనకు మళ్ళీ ఈ దుఃఖం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది వచ్చేందుకు అవకాశం లేదు దుఃఖం వచ్చేటువంటి అవకాశం లేనే లేదు రమణ వాగ్ ఇయం ఇయం ఇది రమణ వాక్ రమణ వాణి ఉపదేశారం ఇంకేమడుగుతారు మీరు ఇంకేమన్నా స్వామీజీ ఉపదేశారం అంతా కలిపి ఒక వాక్యంలో చెప్పండి అన్నాడు ఏదో ఒకటి అడగడం కాదు చెప్పేవాడికి అడిగేవాడి చెప్పేవాడు సులకనని స్వామిజీ మీ అభిప్రాయం చెప్పండి సేమ్ అదే ఇంకేముంది నేను కొత్తగా ఏం చెప్తాను సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారహ వచిమి యథార్థత నా స్టేట్మెంట్ సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం సమస్త సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం వచ్మి చాకు గుడి కింద మావత్ వచ్మి వచ్మి అంటే చెబుతున్నాను అని స సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం వచ్మి యథార్థత వాస్తవంగా చెప్తున్నాను యథార్థత స్వయం ృత్ నెక్స్ట్ లైన్ స్వయం మృత్ స్వయం స్వయం భూ స్వయం స్వయమేవావశిషే స్వయమే వావశిష్యతే అవశిష్యతే స్వయమే వావశిష్యతే స్వయం మృత్వా స్వయం భూత్వ స్వయమేవ అవశిష్యతే స్వయమేవ అవశిష్యతే ఇది నేను చెప్పేది స్వామిజీ రమణ మహర్షి చెప్పిందానికి మీరు చెప్పిందాన్ని డిఫరెంట్సా ఏం లేదు ఆయన చెప్పిందే నేను చెప్పాను కాకపోతే ఆయన చెప్పిందంతా సమస్త వేదాంత సారం అని చెప్తున్నాను అంతకెళ్ళదు సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం వచుమి యథార్థత వాస్తవంగా చెబుతున్నాను వినండి ఏంటో తెలుసా స్వయం మృత్వా జీవుడుగా నీవు చచ్చిపోయి స్వయం భూత్వ బ్రహ్మముగా నీవు ఉండిపోతు కదా కొత్తగా అయ్యేది లేదు బ్రహ్మంగానే ఉన్నావు తెలుసుకుంటున్నావు కాబట్టి స్వయం మృత్వా నేను జీవుడు అనేటువంటి నేను అహం జీవ జీవ అనేటువంటి భావన నశించి నేనే బ్రహ్మము అని తెలుసుకొని స్వయమేవ అవశిష్యతే అలాగే ఉండిపోవడం ఏదైతే ఉందో అది చైతన్య వాగ్యం ఓకే అంతే అండి Thank you. Oh. Om Purnamada Purnamidam Purna Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vasishyate Om Shama